ఒక రాజ్యంలో సత్యార్థి అనే మహాజ్ఞానిగా ప్రసిద్ధిగాంచిన ఒక పండితుడు ఉండేవాడు. ఆయన వివేకం చాలా ప్రాంతాలలో ప్రశంసించబడేది. ఆ విషయం తెలుసుకున్న మహారాజు ఆ పండితుడిని తన ఆస్థానానికి ఆహ్వానించి ఆయనకు గౌరవ మర్యాదలు చేసిన తరువాత, "ఆర్య, మీకో చిన్న పరీక్ష. ఒక బంగారు నాణెం, ఒక వెండి నాణెం మీ ముందుంచి విలువైనది తీసుకోమని అడిగితే మీరు ఏం చేస్తారు?" అన్నాడు. మహారాజుగారు ఇంత స్వల్పమైన పరీక్ష పెట్టారేమిటా అని తనలో తాను నవ్వుకుని, "మహారాజా, నేను తప్పక బంగారు నాణెమే తీసుకుంటాను" అన్నాడు. వెంటనే మహారాజు, "సత్యార్థి, మీరిలా అంటున్నారు కానీ సుదర్శనుడనే కుర్రవాడు మాత్రం వెండి నాణెమే ఎంచుకుంటాడు. ఎందుకంటే అతను పండిత పుత్రుడు కదా" అన్నాడు నవ్వుతూ. అది విని అక్కడున్న సభికులందరూ నవ్వడం మొదలుపెట్టారు. పండితుడి మొహం ఒక్కసారి చిన్నబోయింది. అలా విచారవదనంతో రాజుగారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళి దిగాలుగా కూర్చున్నాడు. రాజుగారి మాటలు, సభికుల నవ్వులు మనస్సులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇంతలో కొడుకు సుదర్శనుడు తండ్రి దగ్గరికి వచ్చి, "ఎందుకు ఇంత దిగాలుగా ఉన్నావు?" అని అడిగాడు. వెంటనే పూజారి రాజసభలో జరిగింది చెప్పాడు. అప్పుడు సుదర్శనుడు, "అర్థమైంది నాన్నగారు, నేను రోజు ఉదయాన్నే పాఠశాలకు రాజుగారి ఆస్థాన ప్రాంతం ముందు నుండే నడుచుకుని వెళ్తాను. అక్కడ పండితులందరూ కూర్చుని వివిధ అంశాలపై చర్చిస్తూ ఉంటారు. నేను ఆ దారి గుండా వెళ్లడం చూసిన రాజు ఒకరోజు నన్ను పిలిచి, ఒక చేతిలో బంగారు నాణెం, మరో చేతిలో వెండి నాణెం ఉంచుకుని, 'నీకు విలువైనదిగా దేనిని భావిస్తే దానిని ఎంచుకో' అని అడిగాడు. నేను కొద్దిసేపు ఆలోచించి వెండి నాణెం తీసుకున్నాను. అలా రోజు రాజుగారు నన్ను పిలిచి, ఒక చేతిలో బంగారు నాణెం, మరో చేతిలో వెండి నాణెం ఉంచుకుని విలువైనది ఎంచుకోమనడం, నేను రోజు వెండి నాణెం తీసుకోవడం చేస్తాను. అది చూసి ప్రతిరోజు అక్కడి పండితులు నన్ను ఎగతాళి చేస్తారు. రాజుగారు కూడా నన్ను చూసి నవ్వుతారు. నేను అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోతాను" అని చెప్పాడు. అది విన్న పండితుడు చాలా కంగారు పడ్డాడు. "మరి జ్ఞానం ఉండి కూడా అలా వెండి నాణ్యాన్ని ఎందుకు ఎంచుకుంటున్నావు? నీ వల్ల నేను అవమానానికి గురయ్యాను" అన్నాడు. సుదర్శనుడు, "నాతో రండి నాన్నగారు" అని తన తండ్రిని నగర శివార్లకు తీసుకెళ్లాడు. అక్కడ ఎంతో మంది నిరాశ్రయులు, పేదలు నివసిస్తున్నారు. ఆ కుర్రవాడిని చూడగానే వారి ముఖాలు వెలిగిపోయాయి. చాలా మంది అతని చుట్టూ చేరి అతన్ని ప్రేమతో పలకరించారు. తన కుమారుడికి అంతమంది ప్రజలు ఆశీస్సులు ఇవ్వడం చూసి పండితుడు ఆశ్చర్యపోయాడు. "నాన్నగారు, చదువుకునే వయస్సులో జ్ఞానాన్నే సంపాదించుకోవాలి కానీ సంపదని కాదు అని మీరు చెప్పే మాటని ఎప్పుడూ మరచిపోలేదు. కానీ నా అజ్ఞానం ఇంతమంది అభాగ్యులకి, నిరాశ్రయులకి ఆకలి తీర్చే సంతృప్తిని నాకు సంపాదించి పెట్టింది. అందుకే నేను అజ్ఞానిగానో మూర్ఖుడిగానో పిలిపించుకోవడం నాకు అవమానం అనిపించలేదు. రాజుగారి ఆటలో నేను వివేకాన్ని ప్రదర్శించి బంగారు నాణెం తీసుకుంటే ఇక ఆ ఆట ముగుస్తుంది. ఇక్కడ వీరికి కొంతైనా అందే సాయం నిలిచిపోతుంది. అందుకే అలా చేశాను నాన్నగారు" అన్నాడు. పండితుడు తన కుమారుని చూసి గర్వపడ్డాడు. అతని విశాల హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. అదే సమయంలో రాజుగారికి నిజం చెప్పడం కూడా ముఖ్యమని భావించాడు. జరిగింది విన్న రాజుగారు తన తప్పుని తెలుసుకున్నాడు. పండితుడికి జరిగిన అవమానానికి క్షమించమని వేడుకున్నాడు. ఊరి చివరన ఉన్న అభాగ్యులకి అన్ని వసతులు కల్పించమని తన పరివారానికి ఆదేశించాడు. సుదర్శనుడికి అప్పటి వరకు ఎన్ని బంగారు నాణ్యాలు ఇవ్వాలో లెక్క కట్టి మరీ ఇచ్చాడు.